క్యాబినెట్ మీటింగ్లో వర్గీకరణ అంశం లేవనెత్తుతూ జిల్లాల వారీగా ఎంత శాతం ఉంటే జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానని చెప్పి ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు జ్ఞానం అనుకుంటున్నారు అజ్ఞానం అనుకుంటున్నారు మాకు తెలియటం లేదు. సుప్రీంకోర్టు తీర్పే కుట్రతో ఇచ్చిందని మేము ఓ పక్కన చెప్తా ఉంటుంటే మీకు వర్గీకరణ ఎలా చేయాలో అన్న అంశం కూడా మీకు తెలియదు. మీరు ఎలా చేయగలరు? ఈ వర్గీకరణ రాష్ట్రాలకి అధికారం ఇచ్చింది సుప్రీంకోర్టు, ఎలా చేయగలరు మీరు? 341 ఆర్టికల్ సవరణ లేకుండా రాజ్యాంగం అవదు. అది 341 ఆర్టికల్ సవరణ లేకుండా వర్గీకరణ అన్నది సాధ్యం కాదు. 341 ఆర్టికల్ని బైపాస్ చేసి వర్గీకరణ చేస్తానంటే కుదరదు, దాన్నే కుదరదు అంటూ ఉంటుంటే ఇప్పుడు వర్గీకరణ సవరణ చేయాలంటే ఆర్టికల్ 341 సవరణ చేయాలంటే రాజ్యాంగ సవరణ కావాలి. రాజ్యాంగ సవరణ కావాలంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ బీజేపీకి లేదు. బీజేపీ కాంగ్రెస్ కలిసిన 2/3 మెజారిటీ ఉండదు. ఓ పక్క నితీష్, పశ్వాన్, మాయావతి, మమతా బెనర్జీ, యూపీ అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తూ ఉంటుంటే రాజ్యాంగ సవరణ రాదు కాబట్టి, చేయలేం కాబట్టి ఒక కుట్రతో ఈ తీర్పుని సుప్రీంకోర్టు చేత మోడీ చంద్రబాబు నాయుడు కలిపి ఇప్పించారు. ఇప్పించి ఆ తీర్పులో కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు తీర్పు. వర్గీకరణ, క్రిమిలేయర్ ఈ అంశాలన్నీ చూసుకున్నట్లయితే వర్గీకరణ అంటే రిజర్వేషన్లను క్రమేపీ ఎత్తేసేటట్లుగా ఆ తీర్పు ఉంది. దీంట్లో క్రిమిలేయర్ అంశం, తక్కిన అంశాలన్నీ కూడా కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని ఒక్క వర్గీకరణ మట్టుకే రాష్ట్రాలకి అధికారాలు ఇస్తున్నట్టుగా ఈ తీర్పులో పేర్కొనబడింది. 341 ఆర్టికల్ అమెండ్ చేయకుండా వర్గీకరణ చెల్లదని బేలా త్రివేది మేడం గారు ఖచ్చితంగా చెప్పారు. 341 సవరణ చేయకుండా దాన్ని బైపాస్ చేసి రాష్ట్రాలకి సుప్రీంకోర్టు ఎలా అధికారాలు కట్టబెడతాదో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఏ రాష్ట్రమైనా కేంద్రమైనా రాజ్యాంగానికి అనుబడి మాత్రమే చట్టాలు చేయగలదు. అది రాజ్యాంగ సవరణ వల్ల మాత్రమే అవుతుంది. అది దృష్టిలో పెట్టుకోమని చెప్తూ కొంత జ్ఞానిలా మాట్లాడండి, ముఖ్యమంత్రిలా మాట్లాడండి. ముఖ్యమంత్రిలా మాట్లాడండి కానీ ఒక అబద్ధాన్ని నిజం చెప్తున్నాడు. హైదరాబాద్ నేనే కట్టాను, నిజాం కట్టలేదు, హైదరాబాద్ రోడ్లు నేనే వేశాను, ఇటువంటి మాటలు విని 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 ప్రజలు విసిగిపోయారు. మొన్న గెలుపు మీ గొప్పతనం కాదు, జగన్ మీద వ్యతిరేకత. అంతేగాని ఈ గెలుపు మీద ఏదో గొప్ప గెలుపు అని అనుకోకండి. అతను చేసిన పనుల వల్ల ప్రజలు విసిగిపోయి ఇచ్చిన గెలుపు. మీరేదో ఓడబడిచేస్తారని కాదు. కాబట్టి పోనీ
మొన్న ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఆ ప్రాజెక్టు నదుల అనుసంధానం మళ్ళీ పట్టుకొచ్చాడు. నదుల అనుసంధానం కాదు, కృష్ణా గోదావరి అనుసంధానం కాదు, పట్టుసీమ ప్రాజెక్ట్ అన్నది ఎత్తిపోతల పథకం మాత్రమే అని క్లియర్గా చెప్పాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, హంద్రీ నేవా కావేరు 25,000 కోట్లు అంట, మన పేపర్లో చూశాను. ఇక్కడ పోలవరానికే దిక్కు లేదు. మళ్ళీ ఇంకో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి రైతుల పేరు చెప్పి భూములకి నీళ్ళు ఇస్తాం, సాగునీరు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసి మళ్ళీ కమిషన్ రూపంలో డబ్బులు కొట్టేయాలని మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టేశాడు చంద్రబాబు. మనకి క్లియర్గా కనబడుతుంది అతను ఏ పని చేసినా అతను కమిషన్లు చంద్రబాబు తప్పితే ఇంకో చంద్రబాబు కాదు. ఇంకా పోలవరం సబ్జెక్టులో పోలవరం ఎలా కట్టాలో మీ ప్రభుత్వానికి ఇప్పటివరకు అవగాహన లేదు. నువ్వు పోలవరం కట్టడం వల్ల డ్యామ్ ప్రభావాలు కట్టుకుపోయింది. ఎందువల్లంటే నిబంధనల్ని అనుసరించకుండా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నిబంధనలు కానీ డ్యామ్ ప్రొడక్షన్ నిబంధనలు కానీ అనుసరించకుండా డబుల్ డయాఫ్రామ్ వాల్ కట్టకుండా సింగిల్ డయాఫ్రామ్ వాల్ సీతాపతిరావు అన్న ఒక మహామేధావి చెప్పినట్టు నడుచుకుని సింగిల్ డయాఫ్రామ్ వాల్ కట్టి ఆ కట్టింది కూడా గట్టి రాతి అడుగు పొరల్లోకి వెళ్లకుండా పైపైనే పునాది వేయడం వల్ల డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. జగన్ గారు అనవసరమైన గైడ్ బండిని కట్టి అది కుంగిపోయేటట్టుగా అది చేశారు 82 కోట్లు. ఈ డయాఫ్రామ్ వాళ్ళు ఎంత కట్టారు, ఎందుకు ఎంత కట్టాడు, ఎంత సమయం కట్టాడు, ఏం తింటాడు అని డీటెయిల్స్ లేవు. అసలు ఈ డయాఫ్రామ్ వాళ్ళు కట్టడానికి ఎంత ఖర్చు అయింది, ఏ కంపెనీ కట్టయింది, ఎవరి హామీలో కట్టారు, ఇది కొట్టుకుపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది, ఆ నష్టం ఎవరు పూరిస్తారు. మీరు కమిషన్లు తీసుకున్నారు బాగానే ఉంది, మరి నష్టం ప్రజలకు జరిగిన నష్టం ప్రజాధనం ఎవరికి ఎవరు పూరిస్తారు. కట్టిన కంపెనీలు ఎల్ఎన్టి కానీ మీరు కానీ లేకపోతే నవయుగ కన్స్ట్రక్షన్స్ కానీ మీరు పూరించాలి నష్టాన్ని. అలాగే ఆర్ఆర్ఎన్ ప్యాక్ ఇవ్వకుండా నిర్వాసితులకి వాళ్ళ కోరికలను తీర్చకుండా నిర్వాసితులకి భూమి కేటాయించకుండా గృహాలు కట్టించకుండా అసలు పోలవరాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతారు మీరు? రెండూ శుద్ధ తప్పులే. కాబట్టి మీరు ఇంకా ఈ ప్రాజెక్టుల పేరున డబ్బులు కమిషన్లు దొబ్బడం మానేయండి. కట్టాల్సింది వస్తే పోలవరం కట్టడం మొదలు పెడితే ముందు దొంగలు, డ్యామ్ ప్రాంతాలు కట్టిన దొంగలు, అలాగే పోలవరం నిర్మాణంలో లోపభూయస్థి నిర్మాణాలు చేసిన సంస్థలు వాళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్ అన్నది రాబట్టి దాని తర్వాతే మొదలు పెట్టాలి. అలాగే నిర్వాసితులకు ఆర్ఆర్ఎన్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాతే మొదలు పెట్టాలి. ముందు దొంగని పట్టుకోకుండా మళ్ళీ కట్టేస్తామంటే కుదరదు. నా ప్రెస్ మీట్లకి మీరు సమాధానం చెప్పలేరు, మీ మినిస్టర్లు చెప్పలేరు, మీరు చెప్పలేరు. ఎందుకంటే దోచుకు తినేశారు పోలవరాన్ని చంద్రబాబు నాయుడు.
అది ఎలా దోసుకు తిన్నాడో జగన్కి తెలియక బయట పెట్టలేదు అంతే. ఇకపోతే ఎలక్షన్ టైంలో రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ కుదిపేసిన విషయం విశాఖపట్నం తీరంలో డ్రగ్స్. నేను ప్రతి ప్రెస్ మీట్లోనూ చెప్తున్నాను డ్రగ్స్ గురించి, మళ్ళీ ఈ రోజున చెప్తా ఉన్నాను డ్రగ్స్ గురించి. 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడినవి. కొకైన్ 25,000 కేజీల కొకైన్ దీంట్లో ఉందని సిబిఐ ప్రకటించిన తర్వాత ఇది జగన్కి సంబంధించిన దోపిడీ అని తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడికి పురంధేశ్వరికి సంబంధించిన విషయం అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రకటించారు. ఇది సిబిఐ పట్టుకోలేదు, ఇంటర్పోల్ అందించిన న్యూస్తో బ్రెజిల్ నుంచి వచ్చిన నౌక నుంచి ఇది పట్టుకోవడం జరిగింది. దాన్ని సీజ్ చేశామన్నారు, అది ఏమైంది? ఈ రోజున ఇన్ని వార్తా సంస్థలు ఉన్నాయి, ఏబిఎన్ ఉంది, TV9 ఉంది, ETV ఉంది, లేకపోతే 10 TV ఉంది, ఇంకా TV5 ఉంది. ఎందుకు మాట్లాడరు? ఆ రోజున గగ్గోలు పెట్టారు కదా వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళని, మీరు ఎందుకు మాట్లాడలేదు? మా ఛానల్ అత్యుత్తమైన ఛానల్, మీ ఛానల్ ద్వారా నిజాలు బయటకు తీస్తామంటున్నారు, నోరులు ఎందుకు పెద్దపట్టలేదు ఛానళ్ళు? ఏ మోడీ ఏమన్నా డబ్బులు ఇచ్చాడా మీ ఛానళ్ళకి? ఆ 25,000 కేజీలంటే 50,000 కోట్ల పై మాట అని చెప్తున్న సందర్భంలో అదంతా ఏమైంది? ఎలక్షన్లో ఎక్కడ తీసుకెళ్లారు, ఎలా అమ్మారు, ఏ దేశాలకు వచ్చేశారు, ఇవన్నీ తెలుసుకోవడం మాకు ఇష్టం, మాకు మాకు హక్కు ఉంది కదా ప్రజలకి. ఎందుకు సిబిఐ మౌనం వహిస్తుంది? చంద్రబాబు నాయుడు సీఎం ఎక్కి జగన్ మీద మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిన చంద్రబాబు ఎందుకు బయట పెట్టట్లేదు? చంద్రబాబుకు సంబంధం ఉందా? కాబట్టి ఈ విషయం మీద మౌనం విడనాడాలి, సిబిఐ మౌనం విడనాడాలి, ఇంటర్పోల్ మౌనం విడనాడాలి, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మౌనం విడనాడాలి, స్టేట్ గవర్నమెంట్ మౌనం విడనాడాలి. లేదంటే ఇది ఖచ్చితంగా మోడీకి ఆదానికి సంబంధించిందిగానే ప్రజలు భావిస్తారని చెప్పి నేను తెలియపరుస్తూ ఉన్నాను. అండ్ దెన్ ఇంకో చిన్న సంఘటన ఏంటంటే, నిన్న అర్ధరాత్రి అక్కడ విజయవాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర చీకటి మాటలో ఒక అక్షరాలని పాడు చేశారు, జగన్మోహన్ రెడ్డి ఉన్న అక్షరాలని. అంటే చంద్రబాబు నాయుడు, మేము కక్ష తీర్చుకోం, పాడు చేయము అని చెప్పి అధికారంలోకి వచ్చి అతను చర్యలన్నీ కూడా కక్షపూరితమైన చర్యలే చేస్తూ ఉన్నాడు. వైసీపీ మనుషుల్ని టార్గెట్గా చేసుకుని కేసులను తారుమారు చేసి వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేసి అతను న్యాయమైన కేసులు, అతని హయాంలో హిందూపూర్లో ఒక కాంగ్రెస్ ఎన్ఎస్ఏ లీడర్ చనిపోయి May 29 చనిపోయాడు. నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను, ఇప్పటి వరకు అతను హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ని కొట్టేసింది. అయినా డీజీపీకి సిగ్గులేదు, ఎదవ కబురు చెప్పిన ఏమయ్య చంద్రబాబు నీకు అసలు బుద్ధి ఉందా అని అడుగుతున్నాను. నువ్వు ఎదవ కబుర్లు చెప్పావు కదా దళితుల మళ్ళీ దాడులని,
ఏందయ్యా ఇప్పటి వరకు పట్టుకోలేదు, హోమ్ మినిస్టర్తో మాట్లాడాను ఆమె చర్య తీసుకోలేదు, ఏంటిది ఇప్పుడు దాకా దోషులను అరెస్ట్ చేయకుండా ఉండి మీరు ఎదవ కబుర్లు చెప్తున్నారేంటి? ఇది మంచి పద్ధతి కాదు ఇది. అలాగే ఇప్పుడు ఆ విగ్రహం దగ్గర ఉన్న అక్షరాలను ఎవరు తీసేశారు? మీకు అక్షరాలు ఇస్తాం లేకపోతే పబ్లిక్గా అనౌన్స్ చేసి ఈ అక్షరాలు పెద్దగా ఉన్నాయి, దీన్ని మేము మారుస్తున్నాం, ఇది దానికి తగ్గట్టుగా లేవని చెప్పి చేయండి. అంతేగాని చీకటి మాట వ్యవహారాలు మీకెందుకు? ఆ రోజున ప్రజా అదేంది ప్రజావేదిక పట్టపగలు కూల్చేశాడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నది. అలాగే మీరు పట్టపగలు ఆ యొక్క అక్షరాలు తప్పుడుగా రాసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని తీసేయండి. ఈ దొంగ ముసుగులో గుద్దులాట్లు ఏంటిది? సిగ్గు అనేది ఉండాలి తెలుగుదేశం ప్రభుత్వానికి. ఇంకొకటి సబ్జెక్ట్ ఏంటంటే మన జిల్లాకు సంబంధించిన సబ్జెక్టు, అత్యంత సీనియర్ మంత్రి సీనియర్ శాసనసభ్యుడు సభ్యుడు ఎవరంటే మనందరికీ తెలుసు పెద్ద ఆయన, మనం పెద్ద ఆయన అనుకుంటాం. ఆ పెద్ద ఆయన చిన్నతనంగా ప్రవర్తిస్తూ ఉంటుంటే చూసేవాళ్ళు కూడా చాలా అడ్వెక్ట్గా ఉంది. ఆ పెద్ద ఆయన మరీ కుర్రోడు అనుకుంటున్నాడో ఏంటో అర్థం అవ్వట్లేదు నాకు. ఇంకా కులం ఏంటండి ఆ ఏజ్లో? ఈ మురమళ్ళ గ్రామంలో, మురమండ గ్రామంలో ఒక కోటి రూపాయలు ఖరీదు చేసే కళ్యాణ మండపం ఉంది, కమ్యూనిటీ హాల్, ఆల్ క్యాష్ కమ్యూనిటీ హాల్. దానికి దాసరి నారాయణరావు గారు, తర్వాత మైసూరారెడ్డి గారు, వంగ గీత, నందమూరి హరికృష్ణ, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళందరూ కలిపి కొన్ని గవర్నమెంట్ నిధులు కలిపి ఒక కళ్యాణ మండపం కట్టారు, ఆల్ క్యాష్ కళ్యాణ మండపం అని కట్టారు, చెరుకూరి కళ్యాణ మండపం అని అక్కడ ఉన్న గ్రామంలో ఒక తీర్మానం చేశారు. తీర్మానం చేస్తే ఆ కళ్యాణ మండపం అందరికీ చెందాలి, అందరికీ చెందుతుందని జిల్లా ఆఫీసర్లందరూ కూడా ఆ కళ్యాణ మండపం బాధ్యతల్ని పంచాయతీ ఆఫీస్కి అప్పచెప్పారు. పంచాయతీ ఆఫీస్కి అప్పచెప్తే ఈ ఎమ్మెల్యే గారు డిపిఎల్ఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కళ్యాణ మండపం కమ్మోళ్ళకి ఇచ్చేయమని చెప్పి పెద్ద గొడవ చేస్తాం. ఆవిడ వీళ్ళందరితో ఇంకో తీర్మానం చేయాలంటే గ్రామం, పంచాయతీ అన్ని క్యాస్ట్లు కలిసి ఇది అందరికీ కావాల్సింది కాబట్టి మేము తీర్మానం చేయమని చెప్తా ఉన్నాం. ఆయన పోలీసులు పంపించి పోలీసుల అండతో ఆ తాళాలు బదలు కొట్టేసి కమ్మోళ్ళని వెళ్ళి ఆక్యుపై చేసుకోమన్నాడు ఈ ఎమ్మెల్యే గారు. చేసుకోమంటే వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు. అప్పటికీ కోర్టుకు వెళ్ళారు అవతల వాళ్ళు, పంచాయతీకి హక్కు లేదు మాదే హక్కు అని కోర్టు కొట్టేసింది, పంచాయతీ హక్కు అని చెప్పింది. అయినా కానీ ఆ తీర్పుని అమలు చేయకుండా ఈ ఎమ్మెల్యే గారు ఎంతమంది నెగ్గించారు నిన్ను, ఇన్నిసార్లు నెగ్గామంటే ఎంత అందరు అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే కదా ఏడోసారో ఎనిమిదోసారో నెగ్గావు నువ్వు, సిగ్గులేదా నీకు? అలా చేస్తూ ఉన్నాడు. పోనీ అదే ఊరిలో కమ్మాళ్ళకి ఇంకో కళ్యాణ మండపం ఉంది, వాళ్ళ పేరు మీదే ఇంకో కళ్యాణ మండపం ఉంది, ఈ కళ్యాణ మండపం కూడా వాళ్ళకే కావాలంట. ఇది ఎంత సబబు, ఎంత అసభవం అండి.
కాబట్టి నేను అధికారులని కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళానంటే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, మర్యాదగా పంచాయతీకి అప్పచెప్పేయండి, కోర్టు ఏదైతే చెప్పిందో దా తీర్పును అమలుపరచండి, తాళాలు పంచాయతీకి అప్పచెప్పేయండి, లేదంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని తెలియజేస్తూ. ఇంకొక విషయం, రేపు 10వ తారీఖున విజయవాడలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో విజయవాడలో 1 గంటకి మీటింగు జరగబోతుంది 2 గంటలకి. అందరూ దానికి అటెండ్ అవ్వండి, లీడర్స్ అందరూ అటెండ్ అయితే అక్కడ ఈ వర్గీకరణ భవిష్యత్ కార్యక్రమం గురించి చర్చిద్దాం, దాని గురించి కూడా మీరు ప్రచారం చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.